వాడు ఏం మాట్లాడుతున్నాడంట ఆయన? 29 గ్రామాల ప్రజలే ఉన్నారు ఇక్కడ పాదయాత్రలో, పక్క గ్రామాలలో ఎవరూ లేరన్నారు. నువ్వు చూచావా 29 గ్రామాలని? మాది పెద్ద పరిమి 30వ గ్రామం. మేము 770 ఎకరాల భూమి ఇచ్చాం. నీకు తెలుసా తెలీదా? నువ్వు తిన్నావా? అన్నం ఏమి తింటున్నావా? నువ్వు జనాభా లెక్కలో ఉన్నావా? అసలు మేము 750 ఎకరం పొలం ఇచ్చాం. పొలం ఇచ్చా కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అన్ని రకాలుగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏమన్నా పెద్ద మనిషిలాగా, మాకు రాజధాని రైతులకి న్యాయం చేసే మనిషిలాగా నువ్వు లేవు. నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో, మేము కాదంటలా. నువ్వు అవసరం లేదు, మాకు ముఖ్యమంత్రిగా పనికిరావు. నువ్వు పెద్ద పచ్చంలో ఉన్నగా ఏం మాట్లాడావు? తలదండ్రి రాజధాని కావాలంటే 30,000 ఎకరాలు కావాలన్నావు. ప్రతిపక్షంలో ఉండి మాట్లాడావు, ఎస్ అన్నావు, సై అన్నావు. అప్పుడు చంద్రబాబు దాంట్లో మాట్లాడావు. మాట్లాడేటప్పుడు సరే రండి, రైతులందరూ ముందుకొచ్చి రాజధాని లేదు కాబట్టి రాజధాని లేని రాజ్యం అని, మరి చెన్నైలో ఉంటే చెన్నైలో వాడుకొని మమ్మల్ని ఎల్లగొడితే మళ్ళీ హైదరాబాద్లోకి వచ్చి హైదరాబాద్ని మంచి రాజధాని చేస్తే రాజధానిలో అక్కడ కూడా మమ్మల్ని కాదని ఎల్లగొట్టి రెండు రాజధానులు ఎడగొడితే మరి ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదని రైతులు అందరం ముందుకొచ్చి మేము పొలాలు ఇచ్చాం. పొలాలు ఇచ్చినప్పుడు నువ్వు న్యాయంగా మాట్లాడావు. న్యాయంగా మాట్లాడినప్పుడు నువ్వు న్యాయంగా చెయ్యాలి. నువ్వు బుద్ధులు పెట్టి తలలు ఉదిరి మేము మంచిగా చేస్తాను, మా నాన్నకంటే మించి చేస్తానని మాట్లాడావు. మాట్లాడినప్పుడు నిన్ను గెలిపించారు అందరూ. ఏ చేసిన చంద్రబాబుని కాదని నిన్ను గెలిపించే నువ్వేం చేశావు? చీటెక్కగానే మూడు రాజ్యాలు కొబ్బడి పెట్టావు. ఎక్కడన్నా ఒక ఫారం అట్టేశావా? ఒక ఫారం అట్టేశావా? ప్రజావేదిక ఓడగొట్టావు. నువ్వు ఎక్కడుండి, నువ్వు ఎక్కడ ఉండి పనిచేస్తున్నావు? చంద్రబాబు కట్టించిన రాజధానిలో ఉండి నువ్వు పరిపాలన చేస్తున్నావు. నీకు టార్గెట్లు ఎందుకు? జనం వస్తండి, నువ్వు వస్తంటే అడ్డం పెట్టాలా, కొట్లు మూసేయాలా, ఇళ్ళల్లో మనుషులు లేకుండా ఉండాలా? ఎందుకని 8,000 మంది పోలీసులు కావాలా? నీకు అసలు గుండెకాయ ఉందా? ఉందా? నీ తల్లో మెదడు ఉందా? చిన్న మెదడు చిట్లిపోయిందా? ఆలోచించుకో, ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. నేను రైతుని, మేము పెద్ద పరిమిత గ్రామం. నిన్న మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు అనుకున్నా? నీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకి మా కళ్ళ మాట నీళ్ళు వచ్చినాయి. ఏంది 29 గ్రామాల జనమేనా? 29 గ్రామాల జనం తప్పితే జనం లేరా? మాది 30వ గ్రామం పెద్ద పరిమే. రా చూద్దాం రా, మరి అనుకుంటా కావాలా? మా గ్రామం 30వ గ్రామం. మా గ్రామం నుంచి 750 గజాలు పొలాలు ఎకరాలు ఇచ్చాం మేము. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదిగో ఓ జగన్మోహన్ రెడ్డి, నువ్వు 150 మంది ఎమ్మెల్యేలు ఉండారని ఎర్రబీగుతున్నావు మేము. నిన్ను ఎట్టయితే గెలిపించావో అలాగ కోలు తోక్కుతాం, పాతాల్లోకి తొక్కేస్తాం. ఇక్కడ రైతులు తప్పగా పెత్తందారులు ఎవరు లేరు. పత్తి పచ్చం అంటే పత్తి జనము, ప్రతి నాయకుడు మాకు మద్దతు ఇస్తున్నారు. ప్రతి వాళ్ళు, ప్రతి కార్యకర్త మాకు మద్దతు ఇస్తున్నారు. అంతకుమించి రైతులు లేరని కాదు. ఆ నువ్వు కూడా రైతువే కదరా, నీ ఎమ్మెల్యేలు కూడా రైతే కదరా. ఎక్కడికి మేము పండించింది దగ్గర నువ్వు తింటున్నావు? మరే నువ్వు ఏడండి ఎమ్మెల్యే అయ్యావురా? నువ్వు లచ్చలు తీసుకుంటావు, ఏసి కళ్ళ తిరుగుతున్నావు అంటే ఎవరు డబ్బు రాది? నీ అయ్య సంపాదించి తిరుగుతున్నావా? నీ అయ్య గోసి పెట్టుకొని చేశాడురా? నువ్వు మేము పెత్తనం ఇచ్చే నువ్వు మామే పెత్తనం చల్లేస్తున్నావురా? ముసుకొని కూర్చోరా జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు? కావాలి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్. నువ్వు రాజీనామా చెయ్యి, నువ్వు రాజీనామా చెయ్యి. చేసి రా మూడు రాజ్యాల మీద ఓట్లుకు రా, మూడు రాజ్యాల మీద ఓట్లుకు రా. మేము ఒక రాజ్యాల మీద ఓట్లుకు వస్తా. నేను వస్తా, నేను వస్తా చంద్రబాబు తరఫున. రా గెలుద్దాం, గెలిస్తే మేము తెలుగుదేశం నామకరణం లేకుండా బాధ్యం. నువ్వు గెలిస్తే నీ కాళ్ళకు దాసోహం చేస్తాం. బయలుదేరు, రాజీనామా చేసి మూడు రాజ్యాల మీద ఓట్లు ఎలక్షన్ పెట్టు.